టైం వచ్చి 6 అయ్యింది. శ్రీశైలం బయలుదేరుతున్నాం, హైదరాబాద్ టు శ్రీశైలం. మొత్తం ఇది 4 అవర్స్ జర్నీ, 4 అవర్స్ 10 మినిట్స్ చూపిస్తుంది, 229 కిలోమీటర్స్. సో రీచ్ టైం 10:00 ఉంది, 10:05, 10:06 చూపిస్తున్నాడు. ఫ్యూయల్ వచ్చి 4 బార్స్ ఉంది, 22 మైలేజ్. ఇంకా ఎఫిషియన్సీ 281 చూపిస్తుంది, 281 కిలోమీటర్స్. చూద్దాం, టైం 6 అయింది. ఈరోజు అయితే కొంచెం బాగా చల్లగా ఉంది, చలేస్తుంది, వింటర్ కదా. ఈరోజు డేటు December 3rd అనుకుంటా, December 3rd సండే, ఎలక్షన్ రిజల్ట్ డే ఈరోజు. బట్ నేను వెళ్దాం అనుకున్నా అక్కడికి, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తేనే బెటరు. బట్ నిన్న మేము లేచేసరికి చాలా లేట్ అయిపోయింది, సో అందుకని ఇంకా నిన్న డ్రాప్ అయిపోయాం. ఈరోజు ప్లాన్ చేసుకున్నా, ఎందుకంటే 4 అవర్స్ అట్లీస్ట్ మనం 10 టైంకి రీచ్ అయితే మార్నింగ్ దర్శనం కదుతాం. రోడ్ మాత్రం బాగుంటుంది, కొంచెం ఘాట్ రోడ్, ఇదంతాను ఆల్మోస్ట్ అంతా 1-వే అనుకుంటా. ఆపోజిట్ ట్రాఫిక్ కూడా ఉంటుంది, సో హై స్పీడ్స్ అయితే వెళ్ళలేము. యావరేజ్గా ఒకే స్పీడ్లో అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు, బిలో 80 లోపు అలాగా. సో చూద్దాం. శ్రీశైలం ఇది 3rd టైం వెళ్ళా, బైక్ పైన ఒకసారి వెళ్ళా, నా పాత బైక్ ఉండేటప్పుడు. నెక్స్ట్ కార్లో ఒకసారి వెళ్ళా. సో ఈ రోడ్డు అంతా కొంచెం ఖాళీగానే ఉంది, డే మార్నింగ్ టైం కదా. అండ్ ఈ రోడ్డు కూడా సేమ్ రింగ్ రోడ్లానే ఉంటుంది, మనం ఆల్మోస్ట్ హై స్పీడ్స్ కూడా వెళ్ళచ్చు డే టైం కదా. ఈ టైం ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 5:30, 6 ఆ టైంలో అయితే కొంచెం బాగానే ఉంటుంది రోడ్. వీకెండ్ కదా, చాలామంది వీకెండ్ రైడ్స్ ప్లాన్ చేసినట్టున్నారు, రింగ్ రోడ్ ఎంట్రన్స్లో కనిపించారు. ఇది పక్కన కనిపిస్తుంది సైకిల్ వే, బైసైకిల్ వే, 14 కిలోమీటర్స్ ఎంత ఉంది దీని లెంత్. మొత్తం సోలారే ఇదంతా. ఇప్పుడే డే అవుతుంది, అలాగా తెల్లవారు పడుతుంది. ఈ ఓవర్ఆర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి నాకు, ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. నేను ఒక టర్న్ తీసుకోవాలి, అది వేరే టర్న్లోకి వెళ్ళిపోతా, జస్ట్ యూటర్న్ లాగా, అది కంప్లీట్ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ అంటే రౌండ్ టర్న్, ఆల్మోస్ట్ 360 డిగ్రీస్లానే ఉంటుంది. అక్కడ మళ్ళీ 2-3 డైవర్షన్లు ఉంటాయి, ఏ డైవర్షన్ తీసుకోవాలనేది గూగుల్ మ్యాప్స్లో ప్రాపర్గా నాకు ఎప్పుడూ అర్థం అవ్వదు. సో ఎప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటా. టైం 8:20 అయింది, హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ 1/2 కిలో డిస్టెన్స్ వచ్చాము. టిఫిన్ బ్రేక్ కోసం మనం ఆగాము, అండ్ దారిలో చాలా హోటల్స్ ఉన్నాయి, బాగున్నాయి ప్రతి తిను. ఫుడ్ అయితే ప్రాబ్లం లేదు, ఇష్యూ ఏం లేదు. అండ్ చాలా హోటల్స్కి చాలా పెద్ద పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, సో పార్కింగ్ కూడా ఇష్యూ లేదు. అండ్ నెక్స్ట్ రోడ్స్, అండ్ రోడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలా పెద్ద రోడ్సే ఉన్నాయి. 1-వే ట్రాఫిక్ ఉన్నా సరే ఈజీగా 3-4 వెహికల్స్ కూడా క్రాస్ చేసుకోవచ్చు, సో నాకైతే చాలా సేఫ్టీగా అనిపించింది. అండ్ రోడ్ క్లియర్గా కనిపిస్తుంది, విజిబిలిటీ ఉంది చాలా లాంగ్ వరకును. సో మనకి మెయిన్ కొంచెం హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మనకి కావాల్సింది అదే, సో అందుకని నాకు ఈ రోడ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మైలేజ్ 29 చూపిస్తుంది, బట్ ఫ్యూయల్ కొట్టించాలి, 2 పాయింట్స్ ఉంది, యావరేజ్ 93 ఫ్యూయల్ రేంజ్, అంత ఎలాగా రాదు తెలిసిందే కదా. సడన్గా గోప్రో క్లాంప్ ఒకటి బ్రేక్ అయిపోయింది, సో హెల్మెట్ ఉండట్లేదు, అందుకని ఇంకా తీసేసాను, పడిపోతుందేమో అని చెప్పి. ఇంకా హ్యాండ్తోనే నేను వీడియో తీసాను ఇక్కడ నుండి, జస్ట్ అక్కడక్కడ. ఫ్యూయల్ రిజర్వ్కి వచ్చింది, 292 కిలోమీటర్స్ వచ్చింది, లాస్ట్ ఫుల్ ట్యాంక్ 2 రిజర్వ్. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించా, 12.5 లీటర్స్ పట్టింది. ఇంక ఈ ఫుల్ ట్యాంక్తో హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను, చూద్దాం ఎంత వస్తుందో. అండ్ దగ్గరలో లొకేషన్ ఒకటి బాగుంది, అందుకని జస్ట్ కాసేపు ఆగాను. బట్ ఈ లొకేషన్ నేమ్ ఏంటో నాకు తెలియలేదు, నేను బోర్డు కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. ఎవరికన్నా తెలిస్తే జస్ట్ నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలామంది ఆగి చూస్తున్నారు. హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా స్టాప్స్ ఆగాను చాలా రీజన్స్తో, ఇంకెక్కడ నుండి నాన్ స్టాప్ ఎక్కడ ఆగలేదు. ఇంకా ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది, ఫారెస్ట్ రోడ్, చెక్ పోస్ట్ దాట. చెక్ పోస్ట్ అక్కడ ఫాస్ట్ట్యాగ్ ఉంది ఆప్షన్, 4 వీలర్స్ అబౌవ్ నాటికి చెక్ చేస్తున్నారు, ఫాస్ట్ట్యాగ్ కట్టాలి, 2 వీలర్స్కి అవసరం లేదు. సో అక్కడ కొంచెం రష్గానే ఉంది,
బట్ బైక్స్ కొంచెం ఖాళీగా ఉండడం త్వరగానే క్రాస్ అయిపోయాను. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, వన్ వే ట్రాఫిక్, కాకపోతే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. మేబీ యానిమల్స్ క్రాసింగ్ అవి ఉంటాయి కదా, అండ్ మంకీస్ ఇలాంటివన్నీ కూడా చాలా రోడ్ పైన ఉన్నాయి. సో అందుకని స్పీడ్ బ్రేకర్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి, ఎవ్రీ 1 కిలోమీటర్ ఆర్ 500 మీటర్స్ కూడా ఉన్నాయేమో, కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అక్కడ ఫాస్ట్గా క్రాస్ చేయడానికి కూడా అవ్వట్లేదు, కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అవి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. స్పీడ్ బ్రేకర్కి జస్ట్ 50 మీటర్స్ ముందు ఒక బ్లూ కలర్ బోర్డులో చిన్న సైన్, వార్నింగ్ సైన్ అయితే ఉంది. నేను అది అబ్జర్వ్ చేయలేదు చాలా వరకును. సో చాలా కష్టమయ్యేది, కంటిన్యూగా గేర్ షిఫ్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఫారెస్ట్ ఏరియా మొత్తం చాలా వార్నింగ్ సైన్సే ఉన్నాయి, డు నాట్ ఫీడ్ మంకీస్ అని ఉంది. అలా ఫీడ్ చేయడం వల్ల వాటికి వేటాడే సొంతంగా ఫుడ్ వెతుక్కునే ఇది పోతుంది. సో అందుకని ఫీడ్ చేద్దాం అంటున్నారు. అండ్ ఆల్సో ఆల్కహాల్ అండ్ ప్లాస్టిక్ ఇలాంటివి ఏవి పడేద్దన్నాడు. అవి మధ్యలో ఆల్కహాల్ ఏమైనా చేస్తే 10,000 ఫైన్ అని కూడా ఉంది. అండ్ ఎక్కడ వెహికల్స్ ఏవి ఎవరు ఆపలేదు, అన్నీ మూవింగ్ ట్రాఫిక్కే ఉంది. రోడ్ మాత్రం చాలా బాగుంది, క్లైమేట్ ఇదంతాను, చుట్టూ ఫారెస్ట్, అసలు ఒక చేలా చాలా చల్లగా అనిపించింది టచ్ అవ్వగానే. సో ఎంజాయ్ చేస్తారు రైడ్ని. ఆల్మోస్ట్ ఇది మనకు ఒక 35 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఘాట్ రోడ్ అండ్ ఫారెస్ట్ ఏరియా మొత్తం. రిమైనింగ్ 24 కిలోమీటర్స్ మనకి దోమలు కూడా ఈగలగూడ ఉండే స్టార్ట్ అవుతుంది టెంపుల్ వరకు, అది 24 కిలోమీటర్స్ స్ట్రెచ్. అండ్ ఈగలగూడ ఈ దోమలగూడలో స్టేస్ కూడా చాలా ఉన్నాయి, ఎవరన్నా ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. వీకెండ్స్లో కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంది, చాలా ఏరియాస్ నుండి వస్తున్నారు, మ్యాక్సిమం హైదరాబాద్ నుండి ఎక్కువ వెహికల్సే వస్తున్నాయి. అండ్ హోటల్స్ కూడా చాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు కొత్తవి కూడా. అండ్ ఇక్కడ హిల్ టాప్ వ్యూ అని ఒకటి ఉంది, ఈ హోటల్ చాలా బాగుంది స్టేయింగ్ కాటికి, వ్యూ బాగుంది, వ్యూ పాయింట్లా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ, ఇక్కడ నుండి ఆపోజిట్ కనిపిస్తుంది కదా మనకు, అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. మ్యాక్సిమం ఇక్కడ బ్రిడ్జ్, సపోజ్ బ్రిడ్జే ఉంటే ఒక 1-2 మినిట్స్లో వెళ్ళిపోతాం, బట్ ఈ డిస్టెన్స్కి మనం ఆల్మోస్ట్ ఒక 15-16 కిలోమీటర్స్ కిందకి వెళ్ళి తిరిగి మొత్తం ఆ సున్నపెంట అంతా తిరిగి పైకి రావడానికి 16-15 కిలోమీటర్స్ వరకు ఉంది. అదే కొంచెం కామెడీగా ఉంది. ఇది చూడడానికి టెంపుల్ ఎక్కడ నుండే కనిపిస్తుంది, బట్ నాకు ఇక్కడ చూపించడం మాత్రం 19-21 కిలోమీటర్స్ ఇంకా చూపిస్తుంది టెంపుల్. ఇది చాలా హైట్లో ఉంది, మనం ఇప్పుడు టోటల్ డౌన్ దిగాలి ఫుల్గా కొండ కిందకి. వ్యూ మాత్రం చాలా బాగుంది, అసలు ఫస్ట్ టైం డ్యామ్ చూడడానికి మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది, ఒక ఇంజనీరింగ్ మార్వెల్లా ఉంది ఫుల్గా. శ్రీశైలం మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది, ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి కృష్ణా రివర్ పైన కట్టారు. శ్రీశైలం మనకి ఆల్మోస్ట్ 1500 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంది, ఇది నల్మల ఫారెస్ట్ ఇదంతాను. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చి మనకి 1963లో స్టార్ట్ చేశారు, ఇది కంప్లీట్ అయ్యేసరికి 1984 అయ్యింది. ఇప్పుడు కరెక్ట్గా ఇయర్కి మనకి 60 ఇయర్స్ కంప్లీట్ అయింది మొన్ననే. అండ్ ఇది సౌదీ అరేబియా హెల్ప్తో మన వాళ్ళు కట్టారు, మనీ పరంగా హెల్ప్ చేశారు. ఇది కాపర్ డ్యాము, అప్పట్లో అండర్ వాటర్ కాంక్రీట్ కాపర్ డ్యామ్లో కట్టారు ఇది. డ్యామ్ ఆల్మోస్ట్ దీని డెప్త్ వచ్చి 885 ఫీట్స్ హైట్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం టోటల్ 12 గేట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మనకి 12 లాక్స్ ఎకరాస్కి వాటర్ సప్లై చేస్తుంది. ఇది ఇనీషియల్గా స్టార్టింగ్లో మనకి పవర్ ప్రాజెక్ట్ కింద కట్టారు, బట్ తర్వాత ఇంకా పొలాలకి వాటర్ ఇస్తున్నారు, ఆల్మోస్ట్ 12 లాక్స్ ఎకరాస్. ఈ ప్రాజెక్ట్కి 1999లోని 2009లో దీనికి ఫ్లడ్స్ వచ్చాయి. 2009లో వచ్చింది పెద్ద ఫ్లడ్స్. ప్రాజెక్ట్ టోటల్ కెపాసిటీ 19 లాక్స్ క్యూసిక్ లీటర్స్, బట్ మనకి 2009లో దీనికి 25 లాక్స్ కెపాసిటీ వచ్చింది. అయినా సరే ఈ ప్రాజెక్ట్ తట్టుకుందంట, అంత స్ట్రాంగ్గా కట్టారు ఈ ప్రాజెక్ట్ అన్నది. టోటల్ 2 తెలుగు స్టేట్స్కి పవర్ అండ్ వాటర్ సప్లై చేస్తుంది ఇది, అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది మనకి. ఈ డ్యామ్ కెపాసిటీ 306 టీఎంసీ కెపాసిటీ అయితే, ఆ వాటర్ అంతా పూడికి అలా ఉండిపోవడం వల్ల ప్రజెంట్ ఇది 215 టీఎంసీకి డ్రాప్ అయిందంట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ డ్యామ్ గురించి. మీకు ఎవరికైనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ ఏరియా లింగాలు కొట్టు అంటారు దీన్ని, ఇక్కడ ఎక్కువ చేపల వాళ్ళు ఉంటారు, ఎండు చేపలు అవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్, ఇది నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ టోటల్ ప్లేస్. ఇప్పుడు మనం తెలంగాణ నుండి ఆంధ్రలోకి ఎంటర్ అయ్యాం.
ఇప్పటి వరకు టోటల్గా కొండంతా కింద దిగాం కదా, ఇప్పుడు సేమ్ రూట్ మళ్ళీ ఆల్మోస్ట్ అదంతా పైకి ఎక్కాలి. ఇక్కడ ఈ టవర్స్ రెండు కనిపిస్తున్నాయి కదా, చాలా పెద్ద టవర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వీటి కింద నుండి వెళ్తున్నాం మనం, మధ్యలో నుండి. టోటల్ 4 టవర్స్ ఉన్నాయి ఇవి. రోడ్ కాబట్టి ఇటు బార్కెట్స్లా ఉన్నాయి, చాలా పెద్దవి. సో ఇవి కొంచెం సేఫ్టీలా ఉన్నాయి. కనిపిస్తుంది కదా, ఇప్పుడు రిజర్వాయర్కి ఇటువైపు వచ్చాం డ్యామ్కి, ఆ సైడ్ నుండి ఈ సైడ్కి. ఇది ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఇది మనకి 6-7 కిలోమీటర్స్ వరకు ఉన్నట్టుంది. అండ్ ఆ చివరి ఈ కరూస్ ఇవన్నీ కలిపి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 24 కిలోమీటర్స్ చూపించింది. నేను షాక్ అయ్యా, ఫస్ట్ నమ్మలేదు. బట్ నేను టెంపుల్కి వచ్చి చూసి చెక్ చేస్తే అంతే ఉంది. ఇది చూడడానికి పక్కనే ఉన్నా సరే చాలా పెద్దదిలా కనిపిస్తుంది. అండ్ ఈ ఊరు సిండిపెంట, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ అండ్ స్టే అన్నీ ఉన్నాయి ప్రైవేట్గా. మనకి టెంపుల్ శ్రీశైలంలో సత్రాలు డార్మెటరీస్ అవి ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి ప్రైవేట్ హోటల్స్ అవి ఉన్నాయి. సో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. తను కుమార్ బ్రో, నాకు యూట్యూబ్లో పరిచయం అయ్యాడు. తను కూడా హెచ్డి ఫ్యామిలీయే, చాలా మంచి పర్సన్. తన కోసం వెయిట్ చేస్తున్నా. తను ఇలా వస్తున్నాడని చెప్తే తనకి ఎన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నా సరే నన్ను మీట్ అవ్వడానికి వస్తున్నాడు. నన్ను రావడమే కాదు, తను వచ్చి దగ్గరుండి చాలా ప్లేసెస్ చూపించాడు. తను రావడం వల్ల నాకు ఈ జర్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా అయ్యింది. సో దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఎవరో ఒక 2 పర్సన్స్ కార్స్ రోడ్డు మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. సింగిల్ వే, చాలా చిన్న లైన్, కార్ కూడా రోడ్డు మధ్యలో ఆపాడు. అటు ఇటు ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. కొంచెం ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనుషులకు ఉండాలి. మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మన వల్ల పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. మనకి దర్శనం చాలా బాగా అయ్యింది, పూజ కూడా చేశారు. ఈ సాక్షి గణపతి టెంపుల్ చాలా ఫేమస్. శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చాకే అక్కడికి వెళ్ళాలి. టెంపుల్లో వినాయకుడు లెఫ్ట్ హ్యాండ్లో పుస్తకం ఉంటుంది, ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా ఇక్కడ రాసుకుంటాడంట. సో ఎవరు శ్రీశైలం వచ్చినా కంపల్సరీగా ఇక్కడికి ఫస్ట్ విజిట్ చేస్తారు. ఈరోజు వీకెండ్ సండే ఉండడం అండ్ కార్తీక మాసంలో చాలా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఈ టెంపుల్లో దర్శనం అయిపోయింది, నెక్స్ట్ శ్రీశైలం వెళ్దాం. సాక్షి గణపతి టెంపుల్ నుండి శ్రీశైలం మెయిన్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంది, ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. టెంపుల్ ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ మన వెహికల్ పార్క్ చేసుకున్నాను. దగ్గరలో క్లాక్ రూమ్ ఉంది అండ్ లగేజ్ అవన్నీ అక్కడ పెట్టేయాలి. మొబైల్స్ అవి క్యారీ చేయకూడదు, అన్నీ క్లాక్ రూమ్లోనే సబ్మిట్ చేయాలి. అన్నీ సబ్మిట్ చేసేసాను, ఇంకా దర్శనానికి బయలుదేరాం. వీకెండ్ వల్ల చాలా ఎక్కువ మంది ఉన్నారు, టెంపుల్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. టికెట్స్ మనం ముందుగానే బుక్ చేసుకోవాలి, శ్రీశైలం టెంపుల్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాలి. అవి 300 and 500 ₹150 టికెట్స్ ఉన్నాయి. అండ్ ఈ స్పెషల్ డేస్లో మొత్తం అభిషేకాలన్నీ ఆపేశాడు, కార్తీక మాసం వరకు అభిషేకాలు ఉండవంట. నాది షడన్ ప్లాన్ ఉండడం వల్ల నాకు స్పెషల్గా టికెట్స్ ముందే బుక్ చేసుకోలేదు. సో ఇంకా సర్వదర్శనంకి వెళ్ళాం, ఫ్రీ దర్శనం. ఇది కూడా కొంచెం ఆర్గనైజ్డ్గానే ఉంది, వెళ్ళే ముందు అన్నీ సబ్మిట్ చేసేసాను. ఇంకా ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాక అక్కడ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, 4-5 కంపార్ట్మెంట్స్. నాది కంపార్ట్మెంట్ నెంబర్ 4 వెయిటింగ్. అండ్ వెళ్ళేసరికి 12:30 అలా అయింది. ఇంకా లంచ్ అవి అక్కడే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇలా తినేసి కాసేపు ఇలా కూర్చున్నాం, ఈలోపు బ్లాక్ వదిలాడు. ఆల్మోస్ట్ 1.5 అవర్ అలా పట్టింది. ఇంకా లైన్లోని ఒక 1 అవర్ పట్టింది దర్శనంకి. ఇంకా దర్శనం అది కంప్లీట్ అయ్యి వచ్చేసరికి 2.5 అవర్స్ అయింది. అండ్ ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలో 2nd మన మల్లికార్జున స్వామి టెంపుల్. అండ్ ఇక్కడ అష్టదశ శక్తిపీఠం కూడా ఉంది, బ్రహ్మరామదేవిది. ఇది 6th. సో 2 జ్యోతిర్లింగం అండ్ అష్టదశ శక్తిపీఠం ఉండడం వల్ల పవర్ఫుల్ ప్లేస్ ఇది. దర్శనం అయితే చాలా బాగయింది, రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ టెంపుల్లో చాలా వరకు కన్నడ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇది చాలా ఫేమస్ అంట. టెంపుల్లో చాలా ప్లేసెస్లో కన్నడలోనే రాసున్నాయి, కంపల్సరీగా ఉంది. బ్రహ్మరామదేవి దర్శనం కూడా అయిపోయింది, హ్యాపీగా ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా లంచ్ టెంపుల్ లోపలే చేసడం వల్ల ఇంకా అన్నదానంకి వెళ్ళలేకపోయా. నేను బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అలా అయింది. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చాము, 1:30 అలా అయింది. నెక్స్ట్ కుమార్ బ్రో ఫోన్ చేస్తే ఇంకా వచ్చాడు తను. ఇంకా ఈ లోకల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయని చూపించాడు, టెంపుల్ పక్కనే ఒక వాటర్ఫాల్ ఉందంట, అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. సో ఇద్దరం కలిసి ఇంకా అక్కడికి బయలుదేరాం.
సో తను తన హెచ్డివి పైన వెళ్తున్నాడు, నేను నా బైక్ పైన వస్తున్నా. ఈ టెంపుల్ చుట్టూ చాలా పెద్ద రోడ్స్ ఉన్నాయి, చాలా స్పేషియస్గా ఉన్నాయి. నా ప్లేస్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఏమి ఎంట్రన్స్ బోర్డు అలా ఏం లేదు, మేబీ లోకల్ ఉండడం వల్ల అనుకుంటా ఈ ప్లేసెస్ అన్నీ తెలుసు. ఇంకా బైక్ ఇక్కడ పార్క్ చేసుకుని కిందకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇది మొత్తం స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నడుచుకుంటూ చాలా కింద వరకు వెళ్ళాలి. హిడెన్ వాటర్ ఫాల్స్ అంట. అండ్ వెళ్ళే లొకేషన్ మాత్రం చాలా బాగుంది, అండ్ ప్లేసెస్ కోసం అలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఎక్కువ మంది సాధువులు వాళ్ళు నార్మల్గా మెడిటేషన్ అలా చేసుకుంటారంట. అండ్ మొత్తం స్టోర్ చేసినవి ఇలా ఉన్నాయి. వాటర్ కంటిన్యూగా రాళ్ళ నుండి వస్తున్నాయి, చాలా ప్యూర్ వాటర్ ఉంటావి. నాకు కూడా చూసా అలానే ఉన్నాయి చాలా. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, అండ్ లైట్గా తుఫాన్ ముందు రోజు అనుకుంటా. సో చాలా ఎక్కువ గాలి వేస్తుంది, అండ్ ఇక్కడ నుండి చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ వాటర్ అలా రాళ్ళ నుండి వస్తూనే ఉంది కంటిన్యూగా. బట్ రైనీ సీజన్ కాకపోవడం వల్ల అంత ఎక్కువ వాటర్ అయితే లేదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. లాస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఇది అన్సీజన్ అవడం వల్ల అంత ఎక్కువ వాటర్ అయితే లేవు, బట్ రైనింగ్ సీజన్ అయితే చాలా ఎక్కువ వాటర్ ఉంటాయంట. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది, ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది ట్రై చేయండి, బాగుంది ఈ ప్లేస్. నెక్స్ట్ అక్కడ నుండి పాతాళగంగకు వెళ్ళాము. అక్కడ పాతాళగంగ వెళ్ళడానికి టూ వేస్ ఉన్నాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అది కాకుండా రోప్వే కూడా ఉంది అక్కడ నుండి. మేమైతే బైక్ పైన వెళ్ళాం. రీసెంట్గా రోడ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది, టోటల్ ఆఫ్ రోడే ఉంది, ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, జస్ట్ మట్టి రోడ్డు ఉంది. మన అడ్వెంచర్ బైక్స్కి ప్రాపర్గా సెట్ అయ్యింది, సో ఇద్దరం అలా స్లోగా స్టార్ట్ అయ్యాము. కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంది, రోడ్ అయితే ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతుంది, ఇంకా సగం వేసేసినట్టున్నారు. నెక్స్ట్ ఇప్పుడు తార్ రోడ్ వేస్తారనుకుంటా. ప్రెజెంట్ అయితే మొత్తం మట్టితో ఉంది, అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. సో కొంచెం కాన్షియస్గా వెళ్ళాలి జాగ్రత్తగా. ఎక్కువ వెహికల్స్ అయితే ఏం లేవు, ఎవరు రావట్లేదు అనుకుంటా. మేబీ అందరూ రోప్వే ఉంది అక్కడికి, రోప్వేలో ఎక్కువ వెళ్తున్నారు అందరూ. ఇది ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంది రోడ్ అంతా, ఇలానే ఉంది మొత్తం ఆఫ్ రోడే. సో 2 బైక్స్ ఇలా ఆఫ్ రోడ్లో ఇంత ప్రాపర్ ఆఫ్ రోడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఆఫ్ రోడ్తో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా మళ్ళీ పంచర్ అయితే ఇష్యూ, అదొక్కటే ప్రాబ్లం. ఈ బైక్కి అదొకటి చేంజ్ చేసి ఉంటే బాగుండేది. రిమైనింగ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది. ఇది చాలా హైట్లో ఉంది, చెప్పా కదా ఆల్రెడీ. ఇది సీ లెవెల్కి 1500 మీటర్స్ పైన ఉంది శ్రీశైలం అన్నది. అండ్ కింద ఉన్నది కృష్ణా రివర్, అక్కడ పాతాళగంగ ఉంటుంది. అండ్ అక్కడే బోట్ షికార్ కూడా ఉంది. ఇది అంతా రివర్కి డ్యామ్కి ఆపోజిట్ వైపు వాటర్ స్టోర్ చేసి ఉంటారు కదా, ఆ ఏరియా ఇదంతాను. డ్యామ్కి అవతల సైడు ఏం లేదు, గేట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి వాటర్ అంతా ఇవతలే ఉన్నాయి. ఇది రోప్వే ఎంట్రన్స్ ఎగ్జిట్, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళతో చాలా రష్గా ఉంది. ఆల్మోస్ట్ అందరూ రోప్వేకి వస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది, చుట్టూ కొండలు ఉన్నాయి. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఎండగా ఏం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30-3 అవుతున్నా సరే క్లైమేట్ అయితే బాగుంది. ఆల్మోస్ట్ బ్రోనే ఫాలో అయిపోయాను నేను. ఇంకా బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం, బైక్స్ ఇక్కడ పార్క్ చేసి ముందు ఇంకా నడుచుకుంటూ లాస్ట్కి పాతాళగంగ రీచ్ అయ్యాము. ఇక్కడ బోట్ షికార్ ఉంది, పర్ పర్సన్ 80 రూపీస్ అంట. కుమార్ రానన్నాడు, సో మేమైతే వెళ్తున్నాము. బోట్ షికార్ ఆల్మోస్ట్ మనకి డ్యామ్ వరకు తీసుకెళ్ళి చుట్టూ ఒక 1/2 అవర్ వరకు తిప్పుతా ఉన్నాడు. మనకు ఒక 1/2 అవర్ జర్నీ, సో అందుకని ఇంకా మేము బయలుదేరుతున్నాం. తనకి ఏదైనా అర్జెంట్ కాల్ వస్తే ఇంకా
ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పి ఇంకా మాతో రాలేదు. సో లాస్ట్కి బోట్ అయితే ఎక్కాం. బోట్ చెప్పేటప్పుడు అందరూ వచ్చేసరికి మీ ఇద్దరు ఎక్కితే లేకపోతూ ఉన్నాడు, బట్ కొంచెం చాలాసేపు వెయిట్ చేయించాడు. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత అందరూ వచ్చారు, ఇంకా బోట్ ఫిల్ అయింది, తీశాడు. లైఫ్ జాకెట్స్ అందరికీ వేసుకోమన్నాడు కంపల్సరీ అంట. స్లోగా స్టార్ట్ చేశాడు. అండ్ టోటల్ రౌండ్ ఇది ఆల్మోస్ట్ 20 మినిట్స్ అనుకుంటా. బ్రిడ్జ్ డ్యామ్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్ళాడు. అండ్ ఇటువైపు ఇంకా స్టోరేజ్ వాటర్ ఫుల్గా ఉంది. టోటల్ వ్యూ అయితే బాగుంది, సీనిక్ ఉంది. ఎవరన్నా శ్రీశైలం వస్తే కంపల్సరీగా ఈ బోట్స్ ఇక్కడ ట్రై చేయండి. ఎప్పుడన్నా ఫ్లడ్స్ అవి వస్తే మొత్తం చాలా ఫిల్ అయిపోతుందంట. ఇప్పుడు వాటర్ లెవెల్ కొంచెం చాలా తక్కువ ఉందంట. ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, అవన్నీ ఆల్మోస్ట్ అవన్నీ ఫిల్ అయి ఉంటాయంట. ఇప్పుడు అన్సీజన్ ఉండడం వాటర్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అంటున్నాడు. ఇది ఆల్మోస్ట్ 820 ఫీట్ ఉందని చెప్తున్నాడు. దీని యాక్చువల్లీ కెపాసిటీ అయితే 885 ఫీట్ హైట్ వాటర్ స్టోరేజ్, చాలా ఎక్కువ. ఫిషింగ్ అవి చేస్తున్నారు, చిన్న తెప్పలు ఉన్నాయి, ఆ తెప్పల పై నుండి చేస్తున్నారు. చాలా చిన్నది ఉంది. నేను ఫస్ట్ అవే బోట్స్ ఏమో మనకి ఇస్తాడేమో, మనం నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను, బట్ చాలా రిస్క్. బట్ కుమార్ ఏమో ట్రై చేస్తానన్నాడు. మేము అది నార్మల్ బోట్స్ అనుకుని అడిగితే తను వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుతానన్నాడు. సో చూద్దాం, పాసిబుల్ ఉంటే ట్రై చేద్దామన్నాడు. జస్ట్ బోట్లో ఖాళీ గుండె ఏం చేయాలో తెలియక నాలుగు వైపులో తిరిగి మొత్తాన్ని రికార్డ్ చేసుకున్నాను. జస్ట్ ఇలా ఉంది వ్యూ. ఇలా డ్యామ్ ఎంట్రన్స్కి వచ్చాం. అంటే ఎంట్రన్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుండి కొంచెం దగ్గరగా వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఈ వ్యూలో కాసేపు ఉంచాడు, ఒక 5 మినిట్స్ వరకు. అలాగా వ్యూ అయితే చాలా బాగుంది, క్లైమేట్ ఇదంతాను. వాటర్ కూడా చాలా క్లియర్గా ప్యూర్గా ఉన్నాయి. వాటర్ అంతా స్టోర్డ్ వాటరే కానీ చాలా బాగుంది, క్లీన్గా ఉన్నాయి. మరి నెక్స్ట్ బోట్ ఇంకా రివర్స్ అయింది. రివర్స్ అవుతుంటే ఈ వ్యూ ఇంకా బాగుంది. యాక్చువల్లీ ఇదంతా కృష్ణా రివర్, ఆపోజిట్లోని వాటర్ ఫ్లో అది అటు నుండి ఇలా వస్తున్నాయి. మొత్తం బ్యాక్ వాటర్స్, స్టోర్డ్ వాటర్ కదా. కంప్లీట్ చాలా చాలా ఎక్కువ విజిబిలిటీ ఉంది, అక్కడ వరకు వాటర్ ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఇంకా నెక్స్ట్ స్లోగా ఇంకా బోట్ ఇంకా నార్మల్ అయిపోయింది. ఇంకా బ్యాక్ అయిపోయాం. ఒక 10 మినిట్స్, ఆల్మోస్ట్ 20 మినిట్స్ జర్నీ ఇది. సో అందరు ఇంకా వచ్చేసారు. కంటిన్యూస్గా బోట్స్ ఉన్నాయి, వన్ బై వన్ అలా తీస్తూనే ఉన్నారు. కుమార్ బ్రో లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్కి అడిగి సాధించాడు, తను తెప్ప అయితే తీసుకొచ్చాడు. బట్ చాలా రిస్కీగా ఉంది, అది చాలా లైట్ వెయిట్ ఉంది, అందుకని మేము ఇంకా లైఫ్ జాకెట్స్ తెచ్చుకున్నాం. వాళ్ళిద్దరికీ స్విమ్మింగ్ వచ్చంట, మాకైతే స్విమ్మింగ్ రాదు. సో వాళ్ళ ఫ్రెండే కదా, ఇంకా తను అలా మాతో కాసేపు స్పెండ్ చేశాడు. అండ్ బోట్ అయితే బాగుంది, మనోడు బాగా ఎక్స్పర్ట్ అనుకుంటా. ఆడేసుకున్నాడు చిన్న తెప్పతోని, ఆ చిన్న ఒక కర్రతోనే తను చాలా ఈజీగా హ్యాండిల్ చేసేసాడు మొత్తమును. అండ్ నలుగురు కూర్చోడానికి ఉంది, ఇది నలుగురు నాలుగు డైరెక్షన్లో ఉండడానికి. ఇంకా కాసేపు అలాగా స్పెండ్ చేసాం. స్పెండ్ చేశాక ఇంకా జస్ట్ 5 మినిట్స్, ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు. ఇంకా వచ్చేసాం నెక్స్ట్ బ్యాక్కి. ఇంకా బోట్ షికార్ అయిపోయాక ఇంకా అక్కడ నుండి బయలుదేరేసాం. నెక్స్ట్ హటకేశ్వరం అక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, ఇది 11th century నుండి 13th century బిట్వీన్ కట్టారంట. ఈ యాక్చువల్లీ శివుడు అక్కడ కొండ పెంకుల్లో వెలిసిందంట, దాన్ని ఒక కుమ్మరివాడు చూశాడంట. సో అందుకని అప్పటి నుండి దీన్ని హటకేశ్వరం అని నేమ్ వచ్చింది. ఇది శ్రీశైలం టెంపుల్ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది వాకబుల్లే. అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దర్శనం అయితే ఫ్రీగానే అయిపోయింది, అంత రష్గా ఏం లేదు. టెంపుల్ అంతా చాలా క్లీన్గా ఉంది. అండ్ ఎక్కువ మంకీస్ ఉన్నాయి ఇక్కడ.
ఈ టెంపుల్ దగ్గరలోనే శారదా పీఠం అనేది ఉంది. ఈ ప్లేసెస్ కూడా మస్ట్ విజిట్ ప్లేసెసే. తర్వాత శిఖరేశ్వరంకి వచ్చాము. ఈ ప్లేస్ హిస్టరీ ఏంటంటే, యాక్చువల్లీ ఈ టెంపుల్ 1398 ఇయర్లో కట్టారంట. ఇది కట్టింది రెడ్డి రాజులు. ఈ ప్లేస్ విజిట్ చేస్తే నెక్స్ట్ పునర్జన్మ ఉండదంట. సో అది ఇక్కడ స్పెషల్. ఇక్కడ హిల్ టాప్లో ఒక శిఖరం ఉంది. అక్కడ నుండి అక్కడ మనకి శ్రీశైలం గోపురం ఉంటుంది. ఆ గోపురంను చూడాలంట. సో అది ఇక్కడ స్పెషల్. బట్ చాలా పెద్ద లైన్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. ఇప్పుడు టైం వచ్చి ఆల్రెడీ 5 అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ ఈ లైన్లో నుంచొని వెళ్తే ఇంకా హైదరాబాద్ వెళ్ళలేము. నైట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ టెంపుల్ ఉంది, శిఖరేశ్వర టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా మొక్కుకొని ఇంకా వచ్చేసాం. నెక్స్ట్ పాలుదార, పంచదార అని ఉన్నాయి ప్లేసెస్. ఇవి కాకుండా అక్క మహాదేవి కేవ్స్ ఒకటి ఉంది. ఈ ప్లేసెస్ మేము మిస్ చేసాం. ఈ యాక్చువల్లీ శ్రీశైలం 1 డేలో రావడం అంటే కొంచెం కష్టం. ఎర్లీ మార్నింగ్ త్వరగా వచ్చి దర్శనం త్వరగా అయిపోతే ఇవన్నీ కవర్ చేయొచ్చు. బట్ ఈ సీజన్లోని రష్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకు త్వరగా కవర్ చేయలేకపోయాం. ఈ 2 ప్లేసెస్ మేము మిస్ చేస్తున్నాం. ఇంకా రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయ్యాం. ఆల్మోస్ట్ 5:30 అయింది. ఇంకా నెక్స్ట్ రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి అన్నీ చేసుకొని వెళ్ళేసరికి 6 అలా దాటుతుందేమో అని ఇంకా బయలుదేరేసాము. మ్యాక్సిమం ఈ ప్లేసెస్ కవర్ చేసాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోయా. ఆల్మోస్ట్ 6:15 అయింది. 6:15కి ఎగ్జాక్ట్గా బయలుదేరాం శ్రీశైలం నుండి. యాక్చువల్లీ మన్నూరు టోల్గేట్ ఉంటుంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్. అక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ 6 నుండి నైట్ 9:00 వరకే అలౌ చేస్తారు. 9 తర్వాత నుండి అలౌ చేయరు, ఫారెస్ట్ ఏరియా కదా. అండ్ యానిమల్స్ అవి కొంచెం మూమెంట్ ఉంటుందని చెప్పి ఇంకా అక్కడికి అలౌ చేయట్లేదు. సో వీలైన త్వరగా మేము 9:00 కన్నా ముందే రీచ్ అయిపోదామని బయలుదేరాం. ఇది ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. మనతో పాటు ఆల్మోస్ట్ హైదరాబాద్ వెహికల్స్ అన్నీ ఈ టైంకే బయలుదేరేశారు. అన్నీ చాలా వరకు కార్సే ఉన్నాయి. బైక్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. మొత్తం ఒక 1-2 బైక్స్ తప్పించి ఇంకేం లేవు. ఇంకా ఫాస్ట్గా బయలుదేరేసాను. డ్రైవ్ కూడా నేను ఫాస్ట్గానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. ఈవెన్ ఒక్క వెహికల్ కూడా నన్ను క్రాస్ చేయలేదు. ఏంటంటే నైట్ టైం కార్స్ స్లోగా వెళ్తాయి, ఆల్మోస్ట్ 80 కూడా చాలా ఎక్కువలా అనిపిస్తుంది. డే టైం 4-వీలర్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళచ్చు, ఎందుకంటే విజిబిలిటీ ఉంటుంది కాబట్టి. క్రాసింగ్స్ ఇవన్నీ ఈజీగా చేసేయచ్చు బైక్తో. సో అందుకని కొంచెం 4-వీలర్ కన్నా ఫాస్ట్గానే నైట్ టైం ట్రావెల్ చేయొచ్చు బైక్ పైన అయితే మాత్రం. మొత్తం ఫారెస్ట్ ఏరియా క్రాస్ చేయడానికి ఒక 1 అవర్ అలా పట్టింది. నెక్స్ట్ ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ డే కూడాను. ఇంకా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయినట్టుంది. ఎక్కడికక్కడ ర్యాలీస్ అయితే అవుతున్నాయి. అట్ లాస్ట్ డిన్నర్ బ్రేక్ కోసమని ఆగాను. అండ్ ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ కవర్ చేశాను. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఒకటి మిస్ అయ్యాను. వీకెండ్ కదా, అండ్ కార్తీక మాసం కూడా, అందుకని ఇంత రష్ ఉంది. ఒకళ్ళు వేవి లేకపోయింటే దర్శనం ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ సేవ్ అయ్యేది. సో ఇది నా శ్రీశైలం ట్రిప్. అండ్ ఈ హోటల్ బాగుంది, హైవే పైన ఉంది. ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్కి 70 కిలోమీటర్స్ రీచ్ ఉంది. ఇంకా హోటల్ ఫుడ్ ల్యాండ్ అంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ఆగా. అండ్ వాష్రూమ్స్ అవన్నీ క్లీన్గా ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది. అండ్ ఫుడ్ కూడా టేస్టీగానే ఉంది. సో అందుకని డిన్నర్ కూడా ఇక్కడ చేసుకున్నా. దీని తర్వాత ఇంకెక్కడ కెమెరా రికార్డ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఫ్యూయల్ కూడా బాగానే ఉంది. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ కరెక్ట్గా 10:05 అలా అయింది. డిన్నర్ బ్రేక్లోనే ఆల్మోస్ట్ నేను 1 అవర్ వరకు 40-50 మినిట్స్ వరకు ఆగాను. ఇంకా అందుకని లేట్ అయింది. 10:05కి ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యా. ఓ కంప్లీట్ ట్రిప్ 1 డేలో అయిపోయింది. మార్నింగ్ 6కి బయలుదేరా, నైట్ 10:00కి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ ట్రిప్ అంతా బాగానే అయిపోయింది 1 డేలో. ఎవరన్నా ప్లాన్ చేసుకోండి, 1 డే ట్రిప్ బాగుంది. గెస్ 1 డే ఎక్స్ట్రా ఉంటే మాత్రం చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. హరీ బరీ ఉండదు, రష్ ఉండదు, ఇంకా ఫ్రీగా చేసుకోవచ్చు. మంచి ప్లేస్ శ్రీశైలం మాత్రం, మస్ట్ అండ్ షుడ్ విజిట్. సో ఇది నా ఎక్స్పీరియన్స్. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.